గుజరాత్ అలర్లకు సంబంధించి సిట్కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తా సెడల్ వార్డ్‌ను ఏటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని శాంతాక్రస్ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మాజీ డీజీపీ ఆర్బి శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ పైన కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్ భట్ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. गुजरात अलर्ल केसलो प्रधानी मोदी के सिट क्लीन चिट इव्वडानिकि सुप्रीम कोर्ट समर्थिंचडं ई केसलो सहा पिटिशनर गा उन्न तीस्ता सेटल वार्ड वैखरिनी तप्पु पट्टिंदि. इक गुजरात अलर्ल केसलो तीस्ता सेटल वार्ड कु चेंदिन स्वच्छंद संस्थ कोर्टुकु तप्पुडु समाचारं इच्चिंदनि केंद्र होंमंत्रि अमित षा आरोपिंचारु. आयन आ व्याख्यलु चेसिन गंटल व्यवधिलोने सेटल वार्ड संजीव भट श्रीकुमार्लपै गुजरात एटीएस केसुलु नमोदु चेसिंदि. सेटल वार्ड मुंबई नीचे अहमदाबाद को तरलीस्ता चेन स्वच्छंद संस्थ सिटिजन्स फॉर जस्टिस एंड पीस व्यवहार दर्याप्त जरिए अवकाश कीस्ता विदेशी सहकार नियंत्रण चट कमोदी अलर्ल बाधित तरफ निर्वहिस्ट उद्यमा की सहकार पेर तो केन्द्र होंमंत्रिव शाख आमोद लेकिन विदेश तीस्ता सेटल वार्ड निधु सेक आरोप सीबीआई 2017 లో ఆమెపై కేసు నమోదు చేసింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని తన ప్రాణానికి ముప్పు ఉందని తీస్తా సెటల్ వార్డ్ అన్నారు. సెటల్ వార్డ్ ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఆమెపై దాడి చేశారని ఆమె తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే ఆరోపణను స్థానిక పోలీస్ అధికారులు ఖండించారు. गुजरात लो वंदल मंदी प्राणालु कोल्पोयिन अलर्लकु अप्पट्लो मुख्यमंत्रिगा उन्न मोदी सहकारं उंदंटू आ घटनलो मृति चेंदिन कांग्रेस एंपी एहसान जाफ्री भार्य जकिया जाफ्री न्यायस्थानानि आश्रयिंचारु. दीनिपै दर्याप्तुनकु कोर्टु एर्पाटु चेसिन सिट् बृंदं मोदी की क्लीन चिट् इच्चिंदि. दीनि जकिया जाफ्री सुप्रीं कोर्टुलो सवाल चेयगा तीस्ता सेटल वार्ड् सहा पिटिशनर गा उन्नारु. దేని నేపథ్యం న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు ఒక పరిధికి మించినటువంటి తీర్పు ఆ కామెంట్స్ వల్ల ఇలాంటి పరిణామం జరుగుతున్నాయి. గుజరాత్ దగ్గర అలరు 22 సంవత్సరాల క్రితం గుజరాత్ దగ్గర అలరు పైన ఆమె న్యాయపాలన చేస్తూ ఉంది. 22 ఏళ్ళుగా న్యాయపాలన చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు అంత నగ్న సత్యం ప్రపంచం మొత్తం తెలుసు. గుజరాత్ ఏం జరిగిందో ఎంత మరణభావం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కళ్ళు లేని వాళ్ళు కూడా తెలుసు. అయినా సరే ఆ తీర్పు 22 తర్వాత దాని నిరాధారం అని చెప్తూ ఇది దురుద్దేశంతో కూడుకున్నటువంటి పిటిషన్ అని చెప్పేసని న్యాయ వ్యవస్థ కామెంట్ చేయడం అంటే వాళ్ళ పరిధికి మించి చేశారు. దురుద్దేశకరం. దాన్ని పరిగణన తీసుకుని కోర్టుకు కలుపోసినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మరుసటి రోజే వాళ్ళ మీద కేసులు పెట్టి చేస్తారు. ఇప్పటికే అందరి మీద అనేక మంది కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారంటే ఇలాంటి